నమస్కారం దూరదర్శన్ యాదగిరి గంటల వార్తా ప్రసారానికి స్వాగతం ముందు టెన్త్ విద్యార్థులందరికీ ప్రమోషన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ఇంటర్నల్ పరీక్షల ఆధారంగా గ్రేడ్లు కేటాయించాలని సీఎం కేసీఆర్ ఆదేశం నిమ్స్ ఆస్పత్రిని సందర్శించిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కరోనా పరీక్షల సంఖ్యను పెంచాలని సూచన సినిమా టీవీ షూటింగ్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ సినిమా థియేటర్లను తెరిచేందుకు మాత్రం అనుమతి నిరాకరణ అన్లాక్ వన్ ప్రక్రియ ప్రారంభం తెరుచుకున్న ప్రార్థనా మందిరాలు షాపింగ్ మాల్స్ కరోనా పరీక్షలపై తమ ఆదేశాలు అమలు కావడం లేదని హైకోర్టు ఆగ్రహం ఈ నెల పదిహేడులోగా పూర్తి సమాచారంతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశం వివరాలు రాష్ట్రంలోని పదవ తరగతి విద్యార్థులందరినీ పరీక్షలు నిర్వహించకుండానే ప్రమోట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత తరుణంలో పదవ తరగతి పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థుల్ని పై తరగతులకు ప్రమోట్ చేయాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు నిర్ణయించారు పాఠశాలల్లో పదవ తరగతి విద్యార్థులకు నిర్వహించిన ఇంటర్నల్ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఖరారు చేయాలని నిర్ణయించారు పదో తరగతి పరీక్షలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్ర రామచంద్రన్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల మూడు మంది పదో తరగతి విద్యార్థులున్నారు మొత్తం ఆరు సబ్జెక్టులు పదకొండు పేపర్లుండగా అందులో రెండు సబ్జెక్టులకు సంబంధించిన మూడు పేపర్ల పరీక్షలు జరిగాయి ఈలోగా లాక్ డౌన్ ప్రకటించారు ఆ సమయంలో హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం పదవ తరగతి పరీక్షల్ని వాయిదా వేస్తుంది వాయిదా వేసిన పరీక్షలకు సంబంధించి తదుపరి నిర్ణయం తీసుకోవడానికి సోమవారం ఉన్నత స్థాయి సమావేశాన్ని సీఎం నిర్వహించారు ఈ సమావేశంలో పదవ తరగతి పరీక్షల విషయంలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు అనుసరించిన పద్ధతుల్ని పరిశీలించారు తెలంగాణలో ఏమి చేయాలనే విషయంలో సుదీర్ఘంగా చర్చించారు అనంతరం తెలంగాణలో అనుసరించాల్సిన పద్ధతిని ఖరారు చేశారు డిగ్రీ పీజీ తదితర పరీక్షల నిర్వహణకు సంబంధించి భవిష్యత్ పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది కరోనా పరీక్షల విషయంలో తమ ఆదేశాలు అమలు కావడం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఆదేశాలు అమలు కాకపోతే వైద్యారోగ్య శాఖ అధికారులు వాళ్లపై కోర్టు ధిక్కరణ చర్యలు చేపడతామని హైకోర్టు హెచ్చరించింది వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ని ఇందుకు బాధ్యులను చేస్తామని హెచ్చరించింది ఈ నెల పదిహేడులోగా అఫిడవిట్ దాఖలు చేయాలని వైద్య ఆరోగ్య శాఖను ఆదేశించింది ఆసుపత్రుల్లో మరణిస్తే మృతదేహాలకు పరీక్షలు చేయాలన్న తమ ఆదేశాలు ఎందుకు అమలు కావడం లేదని హైకోర్టు ప్రశ్నించింది హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుని సుప్రీంకోర్టులో సవాల్ చేశామని విచారణ జరగాల్సిందని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకి వివరించారు సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు హైకోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిందేనని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది ప్రజలకు కరోనా టెస్టులు కూడా చేయడం ఎందుకు చేయట్లేదంటూ అసహనం వ్యక్తం చేసింది వైద్యులకు రక్షణ కిట్లు తగినంత సరఫరా చేయనందుకే కరోనా సోకిందని వ్యాఖ్యానించింది వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసే హెల్త్ బులెటిన్లలో తప్పుడు లెక్కలిస్తే కోర్టు ధిక్కరణ చర్యలు చేపడతామని హైకోర్టు హెచ్చరించింది ఇక రాష్ట్రంలో అన్లాక్ వన్ ప్రక్రియ ప్రారంభమైంది దేవాలయాలు గురుద్వారాలు మసీదులు తెరుచుకున్నాయి అయితే చర్చిలు మాత్రం ఈ నెల ముప్పై తర్వాత తెరుచుకుంటాయి రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలైన యాదాద్రి భద్రాద్రి వేములవాడ కాళేశ్వరం కీసర ఆలయాల్లో భక్తుల్ని అనుమతించారు ప్రభుత్వ నిబంధనల మేరకు క్యూ లైన్లో భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నారు మాస్కులు ధరించిన వారినే స్వామివార్ల దర్శనం చేసుకునేందుకు అనుమతించారు తీర్థప్రసాదాలను నిలిపివేశారు యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పలువురు భక్తులు నిబంధనలు పాటిస్తూ స్వామివారి దర్శనం చేసుకున్నారు భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో భక్తులు దర్శనాలు చేసుకున్నారు మరోవైపు హైదరాబాద్లోని పెద్దమ్మ గుడిలో భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఆలయంలోకి వచ్చిన భక్తులు పరిశుభ్రతను పాటించాలని ఆలయ అధికారులు సూచించారు ఆలయంలోకి ప్లాస్టిక్ కవర్లను అనుమతించడం లేదని అధికారులు తెలిపారు లాక్డౌన్ ఫైవ్ పాయింట్ ఓలో భాగంగా ఇచ్చిన సడలింపుల్లో మసీదులు కూడా తెరుచుకున్నాయి గత రెండున్నర నెలలుగా ఐదు మందితో నమాజ్ చేసుకోగా ఇప్పుడు భౌతిక దూరం పాటిస్తూ ప్రార్థనలు చేశారు ఇలా ఉండగా హోటల్స్ మాల్స్ కూడా తెరుచుకున్నాయి మాల్స్లలో సినిమా హాళ్లు క్రీడా ప్రాంగణాలకు మాత్రం అనుమతి ఇవ్వలేదు క్యూ లైన్ల ముందు కరోనా లక్షణాలను పరిశీలించుకున్న అనంతరం శానిటైజేషన్ చేసుకున్న తర్వాత మాత్రమే వారు స్వామివారిని దర్శించుకోవడానికి వీలవుతుంది కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం పాటిస్తున్న విధానాల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని గవర్నర్ తమిళిసై సౌందరరాజు అన్నారు ఐసీఎంఆర్ నిబంధనల మేరకు పరీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ వాటి సంఖ్య మరింత పెంచాలని సూచించారు కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నిమ్స్ ఆస్పత్రిని గవర్నర్ సందర్శించారు కరోనా బారిన పడిన వైద్యులు సిబ్బందిని పరామర్శించారు కాగా నిమ్స్ లోని వైద్యులకు కరోనా సోకడంతో కొన్ని విభాగాల్ని మూడు రోజుల పాటు మూసివేశారు మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ యూరాలజీ కార్డియాలజీ సర్జికల్ ఆంకాలజీ విభాగాల్ని మూసివేసి వాటిని శానిటైజ్ చేస్తున్నారు ఈ విభాగాలు తిరిగి ఈ నెల పదిన పనిచేయడం ప్రారంభిస్తాయి అనంతరం సిబ్బందికి అందిస్తున్న వైద్యంపై నిమ్స్ అధికారులతో గవర్నర్ చర్చించారు వైద్యుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు వారిని పరామర్శించినట్లు చెప్పారామే రాష్ట్ర ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం ప్రజలతోనే ఉందన్నారు జీహెచ్ఎంసీ పరిధిలో కోవిడ్ నైన్టీన్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది ప్రతిరోజు వందకు తగ్గకుండా కొత్తగా కేసులు నమోదవుతున్నాయి ఇప్పటి వరకు వైరస్ విస్తరించని ప్రాంతాల్లో కూడా కోవిడ్ కేసులు వెలుగు చూస్తున్నాయి తాజాగా తాత్కాలిక సచివాలయం బూర్గుల రామకృష్ణారావు భవనంలో కరోనా కలకలం చేసుకుంది బీఆర్కే భవన్లో పనిచేస్తున్న పొరుగు సేవల సిబ్బంది ఒకరికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది దీంతో ఏడవ అంతస్తులోని ఆర్థిక శాఖ అధికారిని సిబ్బందిని హోం క్వారంటైన్లో ఉంచారు ఎనిమిదో అంతస్తులు ఆర్థిక శాఖ ఉద్యోగులు విధులకు హాజరు కాలేదు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని నాలుగవ అంతస్తులో పనిచేసే ఉద్యోగికి కూడా కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది దాంతో అంతస్తులోని సిబ్బందిని పంపివేసి శానిటైజేషన్ చేపట్టారు మరోవైపు కోవిడ్ నైన్టీన్ మార్గదర్శకాలు లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ రాష్ట్రంలో సినిమా టీవీ కార్యక్రమాల షూటింగ్లు కొనసాగించుకోవడానికి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అనుమతిచ్చారు దీనికి సంబంధించిన ఫైల్పై కేసీఆర్ ఈ రోజు సంతకం చేశారు రాష్ట్రంలో పరిమిత సిబ్బందితో ప్రభుత్వ మార్గదర్శకాలు పాటిస్తూ సినిమా టీవీ కార్యక్రమాల షూటింగ్లు నిర్వహించుకోవచ్చన్నారు షూటింగ్లు పూర్తయి వాటి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వెంటనే నిర్వహించుకోవచ్చని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాల్సినందున థియేటర్లను ప్రారంభించడానికి ప్రభుత్వం అనుమతి నిరాకరించింది సినిమా పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసి సినిమా టీవీ షూటింగ్లకు పోస్ట్ ప్రొడక్షన్ పనులకు సినిమా థియేటర్లు తెరవడానికి అనుమతి ఇవ్వాలని కోరారు దీనికి సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి తగిన ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు దీంతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సినీ రంగ ప్రముఖులు సమావేశమై విధి విధానాల ముసాయిదాను రూపొందించారు ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి పరిమిత సిబ్బందితో షూటింగ్లు పోస్ట్ ప్రొడక్షన్ పనులు నిర్వహించుకుంటామని సినీ రంగ ప్రముఖులు హామీ ఇచ్చారు దీనిని అనుసరించి ముఖ్యమంత్రి కేసీఆర్ షూటింగ్లు పోస్ట్ ప్రొడక్షన్ పనులకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి ఇప్పటికిప్పుడు సినిమా థియేటర్లను తెరిచేందుకు అనుమతి ఇవ్వలేమని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది వరుసగా ఆరో రోజు తొమ్మిది వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి గడచిన ఇరవై నాలుగు గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై మూడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి రెండు వందల ఆరు మంది మరణించారు దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య రెండు లక్షల యాభై ఆరు వేల ఆరు వందల పదకొండుకి పెరిగింది ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో ఒక ఇరవై నాలుగు వేల తొంభై ఐదు మంది బాధితులు కోలుకున్నారు మరో లక్ష ఇరవై ఐదు వేల మూడు వందల ఎనభై ఒక్క మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రీతి సూడాన్ ఎంపిక చేసిన జిల్లా కలెక్టర్ మున్సిపల్ కమిషనర్లు ముఖ్య వైద్య అధికారులతో కోవిడ్ నైన్టీన్ పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు దేశంలోని పది రాష్ట్రాలకు చెందిన ముప్పై ఎనిమిది జిల్లాల్లో మాత్రమే కరోనా ఉధృతి ఎక్కువగా ఉందన్నారు ముఖ్యంగా నలభై ఎనిమిది మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో వైరస్ విస్తృతంగా వ్యాపిస్తోందన్నారు గుజరాత్ మహారాష్ట్ర తమిళనాడు రాజస్థాన్ హర్యానా తెలంగాణ తదితర రాష్ట్రాల్లోనే ఎనభై శాతం కోవిడ్ కేసులు నమోదవుతున్నాయని అన్నారు వైరస్ ఉధృతంగా వ్యాపిస్తున్న పట్టణాల్లో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు కంటైన్మెంట్ జోన్లలో సడలింపులకు అనుమతించరాదని స్పష్టం చేశారు ఆసుపత్రుల్లో కరోనా బాధితులకు చికిత్స అందించడానికి అవసరమైన మందులు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సూచించారు నల్గొండ సూర్యాపేట ప్రభుత్వ వైద్య కాలేజీల్లో వసతులు నియామకాలపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మంత్రి జగదీష్ రెడ్డి సమీక్ష జరిపారు రెండు ప్రభుత్వ కాలేజీల్లో అకాడమిక్ ఇయర్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో కాలేజీల్లో మౌలిక సదుపాయాల కల్పన ఎంబీబీఎస్ విద్యార్థుల ప్రాథమిక అవసరాలు తీర్చేలా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు అదేవిధంగా వైద్య వైద్యేతర సిబ్బంది నియామకంపై మంత్రులు అధికారుల్ని అడిగి వివరాలు తెలుసుకున్నారు రెండు వైద్య కాలేజీ ఆసుపత్రుల అభివృద్ధిపై మంత్రులు చర్చించారు అటు వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారుల్ని ఆదేశించారు పట్టణ ప్రగతిలో భాగంగా మహబూబాబాద్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటించాలని సూచించారు పరిసరాలు బాగుంటే రోగాలు దరిచేరవని అన్నారు వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని దోమలు వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టాలని అధికారులను సూచించారు అలాగే ప్రజలు కరోనా మహమ్మారి బారిన పడకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు భౌతిక దూరం పాటిస్తూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలన్నారు అనుకుంటున్నాం ఈ ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం ప్రజలందరూ కూడా ఇది ప్రజాప్రతినిధులు అధికారుల బాధ్యత లేకుండా ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములు కావాలని నేను విజ్ఞప్తి చేసిన ఎందుకంటే ఒకవైపు సీజన్ వస్తుంది సీజనల్ వ్యాధులు విష జ్వరాలు కావచ్చు డెంగ్యూ కావచ్చు అలాంటి వ్యాధులు వచ్చే ప్రతి సీజన్ కు ఈసారి అదనంగా మనకు అనుకోని ఒక మహమ్మారి కరోనా వచ్చి పడ్డది కాబట్టి ప్రతి ఒక్కరూ విధిగా బాధ్యతగా పరిశుభ్ర పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి వాళ్ళు వ్యక్తిగత పరిశుభ్రంగా ఉండాలి అలాగే భౌతిక దూరం పాటించి ఈ కష్టకాలంలో మరి ఎవరికి వాళ్ళు వాళ్ళను కాపాడుకునే విధంగా ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు పోవాలని చెప్పి విజ్ఞప్తి చేసినాం గౌరవ శాసనసభ్యులు కలెక్టర్ గారు చైర్పర్సన్ గారు మున్సిపల్ చైర్మన్ గారు అందరం కలిసి మరి మహుబాద్ పట్టణానికి సంబంధించి గతంలో మనం అనుకున్న అభివృద్ధి జరగలేదు ఇవాళ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అయింది మున్సిపల్ హెడ్ క్వార్టరు కాబట్టి ఈ మహుబాద్ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి కావలసిన ప్రణాళికను కూడా రచించుకొని ఒకవైపు సర్వాంగ సుందరంగా ఉండటంతో పాటు వైపు పరిశుభ్రంగా ఉండటానికి కూడా కావలసిన ప్లానింగ్ ఎక్కడో ఒక్కాడ ఒక మురికి ఎక్కడ కూడా ఆగకుండా ఏ విధంగా వెళ్ళిపోవాలి మహుబాదు చుట్టుపక్కల ఎక్కడ ఏ అభివృద్ధి వస్తే మహోబాదికి ఇబ్బంది ఆటంకం లేకుండా చేస్తున్న ఒక ప్రణాళిక వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా నిరోధించడానికి రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాలు చేపట్టిందని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు బోరకుంట వెంకటేష్ అన్నారు పెద్దపల్లి జిల్లా రామగుండం పరిధిలో జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు రామగుండం మున్సిపాలిటీ పరిధిలో పారిశుధ్య పనుల్ని మంత్రి పరిశీలించారు పట్టణంలోని మురుగు కాల్వలను యంత్రాల ద్వారా శుభ్రం చేసే కార్యక్రమాన్ని పరిశీలించారు పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కేటీఆర్ గారి మార్గనిర్దేశకంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి అనేటటువంటి సంకల్పంతో ఒకవైపు పల్లె ప్రగతి మరొక వైపు పట్టణ ప్రగతి అదేవిధంగా ఇటీవల కాలంలోనే కరోనా వ్యాప్తిని కట్టడి చేయడంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ దేశానికి ఆదర్శవంతంగా నిలిచినటువంటి అంశం మీకు అందరికీ తెలిసిందే ఈ సందర్భంగా గౌరవ మున్సిపల్ శాఖ మార్చులు కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పట్టణాలన్నీ బాగుండాలి ఈ పట్టణాలలో పారిశుధ్యం కానివ్వండి డ్రైనేజ్ కానివ్వండి హరితహారం కానియండి ఇవన్నీ బాగున్నట్లయితే ఆ పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజలు ఆరోగ్యంగా ఉంటారనేటటువంటి సంకల్పంతో గౌరవ మున్సిపల్ శాఖ మంత్రులు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది రామగుండం కార్పొరేషన్లో గౌరవ మంత్రి గారు పురపాలక శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు కేటీ రామారావు గారి ఆదేశాల మేరకు ఒకటో తారీఖు నుండి ఎనిమిదవ తారీఖు వరకు పట్టణ ప్రగతి కార్యక్రమ చర్యలో భాగంగా శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా తీసుకోవడం జరిగింది గౌరవ మంత్రి గారు ఆదేశాల మేరకు రాబోయేటువంటి వర్షకాలంలో ఎటువంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండాలంటే పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉంచాలని వారి ఆదేశించినటువంటి సందర్భంలో రామగుండం కార్పొరేషన్లో ఉన్నటువంటి అన్ని వాడలలో అన్ని ఏరియాలలో ఉన్నటువంటి డ్రైన్లను కానీ అన్ని కాలువలను కానీ అదేవిధంగా ఇంకా చెత్తా చెదారంతో కూడుకున్నటువంటి ప్రదేశాలను గాని ప్రత్యేకమైనటువంటి ఒక ఎనిమిది వందల మంది రోజు సుమారు వంద మందితో ఎనిమిది రోజుల పాటు ఈ యొక్క స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి అనేది ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం టెన్త్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ఇంటర్నల్ పరీక్షల ఆధారంగా గ్రేడ్లు కేటాయించాలని సీఎం కేసీఆర్ ఆదేశం నిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన గవర్నర్ తమిళసై సౌందరరాజన్ కరోనా పరీక్షల సంఖ్యను పెంచాలని సూచన సినిమా టీవీ షూటింగ్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ సినిమా థియేటర్లను తెరిచేందుకు మాత్రం అనుమతి నిరాకరణ అన్లాక్ వన్ ప్రక్రియ ప్రారంభం తెరుచుకున్న ప్రార్థనా మందిరాలు షాపింగ్ మాల్స్ కరోనా పరీక్షలపై తమ ఆదేశాలు అమలు కావడం లేదని హైకోర్టు ఆగ్రహం ఈ నెల పదిహేడులోగా పూర్తి సమాచారంతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశం